నంద్యాల పట్టణంలోని హృదయ ఇన్ ఫంక్షన్ హాల్లో నంద్యాల జిల్లా నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా నియోజకవర్గంలో చేపట్టాల్సిన అంశాలపై పార్టీ ముఖ్య నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలతో సమావేశం నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ తర్వాత మన మీద మరింత బాధ్యత పెరిగిందని, ఆయనకు అక్రమ అరెస్ట్ గురించి ఇంటింటి ప్రచారం నిర్వహించాలని భూమా సూచించారు. మరోవైపు నవంబర్ 1వ తేదీ నుండి బాబు ష్యూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమాన్ని కూడా విస్తృతంగా చేపట్టాలని అన్నారు. కార్యక్రమానికి రావడానికి కారణం బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని నవంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభించే విధంగా ఈరోజు యూనిట్ ఇన్ఛార్జీలు కానీ, బూత్ కన్వీనర్లు కానీ, క్లస్టర్ ఇన్ఛార్జీలు అందరూ ఏ విధంగా పాల్గొనాలి, ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే దాని గురించి చర్చించుకోవడానికి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. గతంలోనే సెప్టెంబర్లోనే మనం ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి ఇంటికి ఇంటింటికి అందరం కలిసి తిరగడం జరిగింది. కానీ ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు సూపర్ సిక్స్ ఏదైతే ఇచ్చారో, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇస్తున్నారో మహిళలకి, దాన్ని అంతా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ తిరిగినాము. కానీ ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఒకటి బాండ్ రూపంలో మనం ఇచ్చే విధంగా ఈరోజు ఒకటి ప్రతి ఇంటికి ఇది ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క బూత్ కన్వీనర్ కూడా ఇంటింటికి వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడి, ముఖ్యంగా ఇప్పుడు చదువుకునే పిల్లలు ఒక ఇద్దరు ముగ్గురు ఉంటే వాళ్ళందరికీ కూడా ఇస్తారు అని చెప్పాలి. అలాగే 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం గురించి వాళ్ళకి చెప్పాలి. ప్రతి ఒక్కరిని ఈరోజు అడిగి వాళ్ళకి ఎంతమంది ఉంటే, పిల్లలు ఎంతమంది ఉన్నా, లేకపోతే నిరుద్యోగ యువత ఇంట్లో ఎంతమంది ఉన్నా వాళ్ళకి నిరుద్యోగ భృతి వస్తుందని చెప్పడము, అలాగే రైతులు ఎవరైనా ఉన్నా వాళ్ళకి 20,000 రూపాయలు వస్తుందని చెప్పడము, ఇదంతా కలిపి ఒక కుటుంబానికి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎంత హామీ ఇస్తాము అని చెప్పేసే విధంగా ఈ బాండ్ రూపంలో దాన్ని వాళ్ళకి తెలియజేస్తూ మనం వాళ్ళకి ఇంటింటికి ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టాలి. దీన్ని నవంబర్ 1వ తేదీ ప్రతి ఒక్క వార్డులో, ప్రతి ఒక్క విలేజ్లో ప్రతి ఒక్కరు కూడా దీన్ని ప్రారంభించాల్సిందిగా కూడా మీ అందరినీ కోరుతున్నాను. ఇది ఇంకా సులభంగా ఉండేదానికి కూడా ఇప్పుడు సాధికార సార్థుల్ని కూడా ఈరోజు పార్టీగా నియమించుకోవడం జరిగింది. మనందరం కూడా కొంతమంది పేరు